వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. రణస్థలం జేఈఈలో తడుక్కున మెరిసిన రణస్థలం విద్యార్థిని. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో రణస్థలానికి చెందిన విద్యార్థిని సేనాపతి హాసిని తడుక్కున మెరిసింది. జాతీయ స్థాయిలో 858వ ర్యాంకు సాధించగా ఓబీసీ కేటగిరీలో 101 ర్యాంకును సొంతం చేసుకుంది. కాగా హాసిని 10వ తరగతి వరకు విద్యను రణస్థలంలోని ట్వింకిల్ స్కూల్లో అభ్యసించింది. ఇంటర్మీడియట్ విద్యను ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేసింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ సిహెచ్ శ్రీనివాసరావు ప్రిన్సిపల్ సిహెచ్ ప్రభారాణి మాట్లాడుతూ తమ పాఠశాలలో చదివి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా వారితో పాటు విద్యార్థిని తల్లిదండ్రులు సింహాచలం దంపతులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు హాసిని అభినందించారు. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఇలా మీ అందరి ముందు మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే శ్రీ మన భారత ప్రియతమ రాష్ట్రపతి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు ఒక విద్యార్థి యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు ప్రాథమిక విద్యా బోధనతోనే సాధ్యమవుతుంది అని నిరూపించింది మన హాసిని. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోటీ ప్రపంచంలో ఒక ర్యాంకు సాధించడం అనేది చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ చిన్నప్పటి నుంచి కూడా తను ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తన గోల్ను రీచ్ అవ్వటం కోసం అదే విద్యను అభ్యసించి ఈరోజు మన ఆల్ ఇండియా ర్యాంక్లో ఒక మంచి ర్యాంక్. నమస్తే. యాక్చువల్గా ఈరోజు హాసిని సాధించిన విజయం ఏంటంటే మామూలు విజయం కాదు. జాతీయ స్థాయిలోని ఐఐటి 101వ ర్యాంక్ సాధించడం అనేది చాలా గర్వకారణం. ఈ గర్వకారణమైన విషయాన్ని ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులతోటి అలాగే పత్రికా విలేకరులతోటి మిగతా వాళ్ళతో అందరితో షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. నా పేరు సిహెచ్ శ్రీనివాసరావు. నేను ఏంటంటే ఈ టింకుల్ స్కూల్లో కరస్పాండెంట్గా పనిచేస్తున్నాను. ఓబీసీలో 101 వచ్చింది. నేను చాలా ఆనందపడుతున్నాను. అలానే ఈ ర్యాంక్ నాకు రావడానికి మా పేరెంట్స్ నాకు చాలా సహకరించారు. మా అన్నయ్య కూడా నాకు చాలా మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఇది రావడానికి కష్టంతో పాటు డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ని నాకు నేను ప్రైమరీలో ఈ స్కూల్ నుంచి నేర్చుకున్నాను. మా పేరెంట్స్ స్కూల్ నుంచి నేర్చుకున్నాను. పేపర్ ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా చాలా కష్టపడి మొత్తం ఆల్ ఇండియాలో జాతీయ స్థాయిలో ఎయిర్ ర్యాంక్ని 858 సంపాదించి అలాగే మన ఓబీసీ ర్యాంక్ అనేది 101 సాధించింది. ఆ సాధించినందుకు మేము తల్లిదండ్రులుగా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలాగే వీటితో పాటు ప్రాథమిక దశలో మంచి బేస్మెంట్ ఇచ్చిన యాజమాన్యం కూడా మేము గుర్తుని తెచ్చుకుంటున్నాం. అలాగే ఈ దేశానికి మా పిల్లలు ఈ కంప్యూటర్ సైన్స్ విభాగంలోనూ చాలా అభివృద్ధిని చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క అభివృద్ధికి మా ఇద్దరం కూడా ఉపాధ్యాయులం అయినప్పటికీ మా యొక్క అభివృద్ధికి మా పిల్లలు ఎంతో తోడ్పాటుగా ఉంటారని మేము కోరుకుంటున్నాం. సచివాలయాలు ప్రగతికి కేంద్ర బిందువులు కావాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాలు ప్రగతికి కేంద్ర బిందువులు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకిష్ బిలాట్కర్ అన్నారు. శ్రీకాకుళం మండలం సింగుపురం పెదపాడు సచివాలయాలను శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలు, లభ్యతను, సిబ్బంది హాజరును పరిశీలించారు. వాలంటీర్ల నియామకం, సచివాలయాల ఏర్పాటును ఎంతో ప్రాధాన్యతనిచ్చి రాష్ట ప్రభుత్వం నెలకొల్పిందని ఆయన అన్నారు. ప్రాధాన్యతతో నెలకొల్పిన వ్యవస్థలను బలోపేతం చేయాలని, ప్రజలకు సేవలను మరింత చేరువ చేయాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పథకాల వివరాలను సచివాలయంలో పెట్టడమే కాకుండా అర్హులైన లబ్దిదారులకు తెలియజేయాలని, తద్వారా వారు ప్రయోజనం పొందాలని ఆయన పేర్కొన్నారు. పథకాలకు లబ్దిదారుల ఎంపిక పూర్తయి సామాజిక తనిఖీకి పూర్తి పారదర్శకత వహించాలని ఆదేశించారు. పారదర్శకత పాటించడం వలన జాబితాలో తప్పిపోయిన అర్హులు వెంటనే దరఖాస్తు చేయుటకు అవకాశం ఉంటుందని, తద్వారా ఒకే పనిని 2 సార్లు చేసే అవసరం ఉంటుందని గ్రహించాలని ఆదేశించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు సరైన సమాచారం అందించడం లేదని ఆరోపణలు వస్తున్నాయని, అటువంటి ఆరోపణలు వస్తే చర్యలు చేపడతామని ఆయన అన్నారు. సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం ప్రతి నెల శుక్ర శనివారాల్లో నిర్వహించాలని ఆదేశించారు. అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టడం వల్ల లబ్దిదారులకు పథకాల వివరాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. సచివాలయానికి బియ్యం, పింఛను, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయని, వాటిని పరిష్కరించడం ద్వారా సగం ఫిర్యాదులు పరిష్కారం అయినట్లేనని సూచించారు. సోమవారం స్పందన కార్యక్రమం సచివాలయాల్లో నిర్వహించి అర్జీలు స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు స్థానికంగా సచివాలయంలోనే అర్జీల పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. దీన్ని విధిగా పాటించాలని అన్నారు. ఉన్నత విద్యావంతులు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియామకం పొందారని అంకిత భావంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. భూ సర్వే వేగవంతం చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నామని నర్సనపేట నియోజకవర్గం ప్రత్యేక అధికారి మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి శేష శైలజ తెలిపారు. శనివారం నర్సనపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పక్కాగా భూ సర్వే నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో ఎస్ఎల్ఆర్ కు అడంగల్ కు తేడాలు కనిపిస్తున్నాయని వాటన్నింటినీ సరిచేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణలో కూడా ఆయా భూముల వివరాలను సేకరించి వాటి సర్వే వివరాలను సరిచూస్తున్నామని పేర్కొన్నారు. నర్సనపేట నియోజకవర్గంలో పోలాకి నర్సనపేట జలుమూరు సారంకోట మండలాల్లో సమగ్ర సర్వేపై వివరాలను సేకరిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటు తహసీల్దార్ ప్రవళిక ప్రియ, డిప్యూటీ తహసీల్దార్ హేమసుందర్, సర్వేయర్ రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. రికార్డు ప్రక్షాళన చేసుకుని రెవెన్యూ రికార్డ్ అంతా పక్కాగా పెట్టుకుంటే దాని ప్రకారం గ్రౌండ్ ఫ్లోర్ ఎట్లా ఉంది అన్నది పొజిషన్ చూసుకోవాలి. దానికోసం ఇందులో ఇది రికార్డ్స్ ని ప్యూరిఫై చేయడం అనేది ఒక భాగం. ఈ రికార్డ్స్ ప్యూరిఫై చేయడం కోసం ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీకి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారు. సో నాకు అలాట్ చేస్తే నర్సన్నపేట కాన్స్టిట్యుయెన్సీ నాకు అలాట్ చేసింది. సో నర్సన్నపేట కాన్స్టిట్యూలో ఉన్న నాలుగు మండలాలకి క్వాలిటీ చెక్ అవసరంగా నేను వాళ్ళు రికార్డ్స్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయన్నది నేను చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసి వాళ్ళకి ప్రొసీడింగ్ చేస్తే కానీ జేసీ గారి దగ్గర నుంచి యాక్సెప్ట్ చేసి రికార్డ్ అంతా కరెక్ట్ గా ఉంది అని అనుకుంటేనే మీరు గ్రౌండ్ లోకి వెళ్ళి నిజంగా చేయగలరు. సో ఆ పని ఇక్కడ జరుగుతుంది. వాళ్ళకి చెక్ అనేది రికార్డ్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది నేను చెప్పాను. జాతీయ స్థాయిలో జిల్లా క్రీడాకారులను పోటీలకు సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ పిలుపునిచ్చారు. విద్యార్థులను జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సన్నద్దం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. కేంద్రీయ విద్యాలయ యాజమాన్య కమిటీ సమావేశం శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. విద్యాలయంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, విద్యార్థులు పోటీ పడుతున్న పరీక్షల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఎస్ఈ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించే విధంగా తర్ఫీదు అందించాలని ఆయన సూచించారు. తద్వారా విద్యార్థి దశ నుండే పోటీతత్వం పెరిగి విజ్ఞానం సముపార్జన చేయగలరని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠశాలలోనే వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు నిర్వహించి ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అవసరమగు ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. విద్యాలయ ప్రిన్సిపల్ ఏ శంకరయ్య మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021-22 విద్యా సంవత్సరం ప్రవేశాలను పూర్తి చేశామన్నారు. విద్యాలయంలో చదివిన ఒక విద్యార్థి 2020 సంవత్సరంలో ఎయిర్ ఫోర్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందడం జరిగిందని, ఈ ఏడాది 4 విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. స్కాన్స్ అండ్ గైడ్స్ విభాగం కింద 10 విద్యార్థులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారని చెప్పారు. ఒక విద్యార్థి ఇన్స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకు 10, 11, 12 తరగతులకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించామని, త్వరలో 8 తరగతికి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. కంప్యూటర్లు, క్రీడా సామగ్రి, ఫర్నిచరు, ఏసీలు కొనుగోలు, మరమ్మతులు చేయించుటకు కమిటీ ఆమోదం తెలియజేసింది. విద్యాలయ యాజమాన్య కమిటీ సమావేశంలో సభ్యులు బి జగన్నాథరావు, పులకంఠం శ్రీనివాసరావు, కె రామారావు, లోచర్ల రమేష్, బి పోలీస్ చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మార్కెట్ జలమయం, ఆందోళనలో వ్యాపారులు. చినుకు పడితే అక్కడ వ్యాపారస్తుల గుండెలు నీరు గారిపోతున్నాయి. మేఘావృతం అయితే చాలు, బిక్కుబిక్కుమంటూ తమ వ్యాపారం పరిస్థితి ఏమిటని దిగాలు చెందుతున్నారు. దీనికి కారణం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కారణమని వారు వాపోతున్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో ప్రధాన మార్కెట్లో ఈ దుస్థితి నిత్యకృత్యం అయింది. ఎప్పుడు వర్షం పడినా మొత్తం రహదారి చెరువులా మారిపోతుంది. నీరు బయటకు వెళ్లే అవకాశం పూర్తిగా లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. రాత్రి వేళల్లో పడిన వర్షపు నీరు ఉదయం అయినప్పటికీ నిలిచి ఉండిపోవడంతో ఇక్కడ నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానిక ఎంపీటీసీ వైశ్యరాజు కేశవరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు కలుగజేసుకుని శాశ్వతంగా పరిష్కారం చేసి ఈ దుస్థితిని పోగొట్టే దిశగా కృషి చేయాలని స్థానికులు ముక్త కంఠంతో కోరుతున్నారు.
నిబంధనలను అతిక్రమిస్తే కేసులు తప్పవని నర్సనపేట ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేయడం జరుగుతుందని నర్సనపేట మండల సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఉదయం నర్సనపేట ప్రధాన రహదారిలో ఆయన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అలాగే మాస్కులు విధిగా వినియోగించాలని తెలిపారు. అంతేకాకుండా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వరాదని, అలా ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని పేర్కొన్నారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్లేందుకు అనుమతి లేదని, ఒకవేళ తమ దృష్టికి వచ్చినట్లయితే అలాంటి ఆటోలను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.